హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ అనేవి డైరెక్ట్ గా మీరు మీ బ్యాంక్ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనీ రూపంగా. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాప్ పే అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది డైరెక్ట్ గా మీరు ప్లేస్టోర్లో వెళ్ళండి. ప్లేస్టోర్లో స్నాప్ పే అని సెర్చ్ చేసిన వెంటనే యాప్ అనేది వచ్చేస్తుంది. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన వెంటనే ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అనేది ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రెస్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు మీ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ అనేది చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదన్నా ఒకటి పిన్ నంబర్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక 4-డిజిట్ పిన్ నంబర్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పిన్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా చేసిన వెంటనే మీకు ఇక్కడ కేవైసీ అనేది అడుగుతుంది. ఈ స్నాప్ పే అనే అప్లికేషన్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ ఏ వ్యాలెట్ నుంచి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ పే వ్యాలెట్ ఉందనుకోండి, పేటిఎం వ్యాలెట్ ఉందనుకోండి, ఫ్రీచార్జ్ అప్లికేషన్ వ్యాలెట్ అండ్ పిఎస్ వ్యాలెట్, ఇలా ఏ వ్యాలెట్ అన్నా ఉంటుంది, ఓలా వ్యాలెట్ కానీ ఓలా అప్లికేషన్ యొక్క వ్యాలెట్ అనేది ఉంటుందా, అందులో ఉన్న అమౌంట్ని డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక 100, 2-3 రూపీస్ ఛార్జెస్ ద్వారా మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ విధంగా ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ అప్లికేషన్ యూజ్ అవుతుంది. ఏదన్నా అమౌంట్ ఫోన్పే వ్యాలెట్లో ఉన్నా డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాసెస్ ఉంటుంది. అదేమిటంటే గోల్డ్ బై నౌ చేసుకోవాలి అండ్ సేల్ 24 hours 48 hours తర్వాత సేల్ చేసి డైరెక్ట్గా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేసినా వచ్చేస్తుంది, ప్లస్ ఈ విధంగా చేసినా వచ్చేస్తుంది. బట్ గోల్డ్ బై నౌ చేసిన వెంటనే మీకు అక్కడ ఛార్జెస్ అనేది 100 రూపీస్కి 7-8 రూపీస్ వరకు ఛార్జెస్ ఉంటుంది. బట్ ఈడ మాత్రం ఓన్లీ 2-3 రూపీస్ ఛార్జెస్లోనే మీకు డైరెక్ట్గా బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ స్నాప్ పే అనే అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ వోచర్స్ అంటే ఫ్లిప్కార్ట్కి సంబంధించి సూపర్ కాయిన్స్ అనేవి ఉంటాయి కదా. మీరు ఏదన్నా ఆన్లైన్లో ఏదన్నా ప్రోడక్ట్ని బై చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ అలా ఏదన్నా ఐటమ్స్ మీరు బై చేసిన వెంటనే మీకు సూపర్ కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్లిప్కార్ట్ రూపంగా రివార్డ్ సెక్షన్ దాంట్లో. అది ఆ సూపర్ కాయిన్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అంటే లైక్ వోచర్స్ విధంగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు అమౌంట్ కావాలంటే డైరెక్ట్గా అమౌంట్ ద్వారా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే సూపర్ కాయిన్స్ని అమౌంట్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అది ఏ విధంగా చేయాలనే ప్రాసెస్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు హ్యాజ్ ఎ నేమ్ అనేది అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్కి ఏదైతే నేమ్ ఉంటుందో ఆధార్ కార్డులో అండ్ పాన్ కార్డులో అదే నేమ్ అనేది ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అదే నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్లో వెళ్ళండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ వెళ్ళినట్లయితే మాత్రం ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ స్కానింగ్ అనేది అడుగుతుంది. అంటే మీరు ఫిజికల్గా ఇట్లా ఆధార్ కార్డ్ని అయితే స్కాన్ చేయవలసి ఉంటుంది. అంటే ఫోటో అనేది పిక్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నెక్స్ట్ స్టెప్లో వెళ్ళినట్లయితే మాత్రం ఆధార్ కార్డు కింద పెట్టేసి ఆ పిక్ని అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అనేది పిక్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక సెల్ఫీ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. సెల్ఫీ ఇవ్వవలసి ఉంటుంది. మీ ఆధార్ కార్డు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ సెల్ఫీ అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ యూటిలిటీ పేమెంట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదన్నా ఒక బ్యాంక్ డీటెయిల్స్ అంటే లైక్ ఇప్పుడు వ్యాలెట్లో ఉన్న అమౌంట్ ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు 1 రూపీ క్రెడిట్ అవుతుంది మీ బ్యాంక్ డీటెయిల్స్లో. బట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ బెనిఫిషరీ నెంబర్ అనేది ఉంటుంది కదా, అక్కడ మీరు ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ చేశారో ఈ అప్లికేషన్ని ఆ మొబైల్ నెంబర్ కాకుండా వేరే అనేదర్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి కంటిన్యూ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, కంటిన్యూ ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి యాప్ని క్లోజ్ చేసి రిమూవ్ అయితే చేయండి. అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ అప్లికేషన్ అయితే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన వెంటనే అక్కడ యూటిలిటీ పేమెంట్స్ అనేది ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశారో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు
పర్పస్ అనేది అడుగుతుంది. ఇక్కడ యూటిలిటీ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ చాలా ఉన్నాయి, పేరెంట్ ఆప్షన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ బిల్ ఉంటుంది, ఇలా కొన్ని చాలా రకాలుగా చాలా కేటగిరీస్ విధంగా అక్కడ పర్పస్ అనేది ఉంటుంది. అందులో మీరు యూటిలిటీ పేమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, మీ ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 సూపర్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, 25 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్, 25 రూపీస్ అమౌంట్ అనేది మీ బ్యాంక్లో వచ్చేస్తాయి. అలా మీ వద్ద ఎన్ని సూపర్ కాయిన్స్ ఉంటే అన్ని అమౌంట్ అనేది మీరు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యూటిలిటీ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. అమౌంట్ 100 అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్స్టాంట్ పేమెంట్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే కంటిన్యూ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ 100 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం ఎక్కువ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. మీ వద్ద సూపర్ కాయిన్స్ ఎన్ని ఉంటే అంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మినిమం అయితే 100 రూపీస్ ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, అక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసిన వెంటనే కంటిన్యూ మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రివార్డ్ విత్ పే అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ఇక్కడ వ్యాలెట్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ వ్యాలెట్ని అయితే చూస్ చేసుకోండి. చూస్ చేసిన వెంటనే ఇక్కడ రివార్డ్ విత్ పే అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్కి ఏదైతే సూపర్ కాయిన్స్ ఏ అకౌంట్లో అయితే ఉంటాయో అదే మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఒక కూపన్ అనేది ఉంటుంది, ఆ కూపన్ని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే కంటిన్యూ మీద ప్రెస్ చేసిన వెంటనే ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీ వద్ద ఎన్ని ఫ్లిప్కార్ట్లో ఎన్ని సూపర్ కాయిన్స్ ఉంటాయో అంత అమౌంట్ అనేది వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాది 218 సూపర్ కాయిన్స్ ఉన్నాయి, దాని వాల్యూ 54 రూపీస్ వరకు, నా 56 రూపీస్ వరకు వచ్చేస్తుంది. అక్కడ మిగతా అమౌంట్ అనేది 44 రూపీస్ అనేది మన అకౌంట్ నుంచి కట్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ఏదన్నా ఒక మెథడ్ నుంచి మీరు అమౌంట్ని అయితే పే చేయవలసి ఉంటుంది. నా 56 రూపీస్ ప్లస్ అక్కడ నేను నా వేరే అకౌంట్కి వెళ్ళి 44 రూపీస్, ఓవరాల్గా 100 రూపీస్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది పేమెంట్ అనేది. ఆ విధంగా కంప్లీట్ చేసిన వెంటనే ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ దాంట్లో వెళ్ళండి. ఏదైనా ఒక యూపీఐ ఐడి ఇచ్చేసి మీరు మిగతా 44 రూపీస్ అనేది పే చేయండి. ఈ విధంగా టోటల్గా మీకు 100 రూపీస్ అనేది టోటల్గా పే అవుతుంది. పే అయిన వెంటనే విత్ఇన్ ఒక 2 మినిట్స్ లోపలనే మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేటివి వచ్చేస్తాయి. ఇప్పుడు నాదే చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 44 అనేది పే చేసిన ప్లస్ 56 అనేది నా సూపర్ కాయిన్స్ అమౌంట్. ఓవరాల్గా నాకు ఒక 2-3 రూపీస్ ఛార్జెస్ కట్ అయ్యి 97 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేసినాయి, అంటే అమౌంట్ అనేది వచ్చేసినాయి. అందులో నావి 44 మైనస్ చేసిన 52 రూపీస్ వరకు నాకు ప్రాఫిట్ ఉంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసినట్లయితే మాత్రం డైరెక్ట్గా మీరు సూపర్ కాయిన్స్ అయితే బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్. ఇది స్నాప్పే అనే అప్లికేషన్ అనేది ప్రతి వ్యాలెట్ ఎలాంటి వ్యాలెట్ నుంచైనా మీరు బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా మీకు ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ద్వారా. మీరు ప్రతి ఒక్కరు ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.